మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు, నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు ఆస్క్ కేటీఆర్ అని చెప్పి ఒక షో చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ గారికి ఏం పర్లేదు, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు, 2025 సంవత్సరం మొదటి నుంచి ఆయన ఇక రంగంలోకి దిగబోతున్నారు, ఇన్ని రోజులు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి అవకాశాలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరుస్తారా లేదా అని చెప్పి పూర్తిగా ప్రభుత్వం డొల్లతనం కనిపిస్తూ ఉంది. ఇక అతి త్వరలోనే 2025 కాదు ఇంకా ముందు కూడా రావచ్చు, రంగంలోకి దిగుతాడు కేసీఆర్ అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? మరో నెల రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అంటే డిసెంబర్కి, రేపు డిసెంబర్కి ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇవాళ అధికార పార్టీ ప్రతిపక్షాలు ఈ సంవత్సరంలో వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఈ అధికార పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చారు, 6 గ్యారంటీలు, వాటి అమలు తీరు, రైతుల మీద ఎలా ఉంది, మహిళల మీద ఎలా ఉంది, విద్యార్థుల మీద ఎలా ఉంది, వేరీస్ వేసుకుంటారు, చర్చిస్తారు. ఎందుకంటే ఇవాళ 5 ఏళ్లలో 1 ఇయర్ అంటే అది మరి 1/5 మీకు 20% టైం అయిపోయినట్టు, 20% హామీలు వీళ్ళు నెరవేర్చారా లేదా వాళ్ళ చర్చ అన్నమాట. 6 గ్యారంటీల్లో మనం చూసాం, 3-4 గ్యారంటీలు వాళ్ళు అమలు చేసేసిన పరిస్థితుల్లో ఇవాళ మహిళలపై ఒక ముద్ర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే చాలు, రైతుల పైన మరి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు ఏ స్థాయిలో జరుగుతుంది అనే దానిపైన. నెక్స్ట్ యువత, ఎందుకంటే గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం యువత, నిరుద్యోగం మరి వీళ్ళు ఎంత అడ్రస్ చేశారు, నోటిఫికేషన్స్ నిన్న మొన్న నోటిఫికేషన్, మరి ఎగ్జామ్స్ కూడా జరిగిపోతున్న దీంట్లో మనం చూసాం, దాన్ని కూడా యాగి చేయాలని అడ్డంకులు కల్పించాలని పార్టీ పరంగా జరుగుతోంది, ప్రతిపక్ష పరంగా. కానీ గతంలో లాగా క్వశ్చన్ మార్కులు, క్వశ్చన్ పేపర్లు లీకేజీ ఏమీ లేకుండానే తెచ్చుకోగలిగారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షానికి స్పేస్ ఇస్తోందా? ఇవాళ అపోజిషన్కి స్పేస్ లేకుండా చేయాలి. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం ఒక ఎత్తు, వాళ్ళ మీద అవినీతి కుంభకోణాల ఆరోపణలు, విచారణలు, జైళ్ళకు పంపడాలు అది సెకండరీ. మెయిన్ ప్రైమరీ ఏంటి, మీరేం చెప్పారు, ఏం చేశారు అనేదే ప్రజల యొక్క దృష్టి ఉండేది. ఓకే, దీంట్లో రేవంత్ రెడ్డి ఏంటి, పొరపాటున తను ఇచ్చినటువంటి మ్యాండేట్, తనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ప్రజల దృష్టి ఉన్నటువంటి ఆ ప్రైమరీ హామీలని దానికన్నా కూడా కక్ష సాధింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఓకే బీఆర్ఎస్ ప్రాణం పోసుకుంటుంది. వాళ్ళ బీఆర్ఎస్కి వీళ్ళు స్పేస్ వీళ్ళే ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు నిన్న మాట్లాడుతూ ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రాంలో, మా నాన్న వస్తున్నాడు ఇప్పుడు, రేపు 2025 జనవరి నుంచి డెవిల్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ వచ్చినా చేయగలిగింది ఏమి లేదు. ఏది ఈ లోపే కనుక బీఆర్ఎస్ సంస్థాగతంగా బలహీన పడిపోయి ఆ ఎమ్మెల్యేలంతా ఒక 11-12 మంది మారిపోయారు. మారిన తర్వాత ఇవాళ బీజేపీ కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళేమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఫిక్సింగ్ అంటారు. నిన్న కూడా ఏమని ఆరోపణలు చేశాడు కేటీఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జరిగిన దాడుల పరిస్థితి ఏంటి? అవును, వాళ్ళ ఇంటిపై ఈడీ దాడులు అవి జరిగి ఎన్నాళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు ఎందుకు మరి చర్యలు తీసుకోలేదు అంటే ఫిక్సింగ్ అనో ఏదో అంటారు. వీళ్ళు గత ఎన్నికల్లో చేసిన ఆ ఫిక్సింగ్ ఆరోపణలే చేయడం ద్వారా బలపడలేరు. రైతుల్లో మద్దతు కూడగట్టుకోవాలి. వాళ్ళు నల్గొండలో అకాల వర్షాలు, మామూలుగా ధాన్యం తడిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్ళాలి, అక్కడ రైతులకు అండగా ఉండాలి. అంతే తప్ప రేపు జనవరిలో బయటకు వస్తాడు, ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఉద్యమ నాయకుడిగా నిలబడినటువంటి వ్యక్తి, తెలంగాణ నేనే తెచ్చానన్నాడు, మరి వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదనేది
సమయం ఇచ్చాడంట ప్రభుత్వానికి. 6 నెలలు సమయం ఇచ్చిన మాట వాస్తవమే, ముందే చెప్పాడు ఆ మాట. 6 నెలలు వాళ్ళని ఏం అనొద్దన్నాడు, మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత ఇరకాటంలో పెట్టారో మనం చూసాం. అటు సబిత ఇంద్రారెడ్డి, ఇటు సునీత లక్ష్మారెడ్డి మహిళల సెంటిమెంట్ రగిల్చి దానిపైన ఏదో అసలు మహిళలంతా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునివ్వడం, రేవంత్ రెడ్డి అన్న ఒక మాటకి అక్కలు అని చెప్పి ఒక మాట అన్న దానికి ఏది ఏదో బస్టాండ్, జూబ్లీ బస్టాండా? ఇవాళ పరస్పర విమర్శల్లో కానీ లేదు రాజకీయంలో కానీ వీటన్నిటిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే హైడ్రా, లేకపోతే మూసి కూల్చివేతలు. ఈ హైడ్రా అంశంలో, మూసి కూల్చివేతల అంశంలోనే ఇక్కడ ఏం జరుగుతోంది, బాధితుల్ని బీఆర్ఎస్ మరి కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది, అక్కడ వాళ్తోంది, స్పేస్ వీళ్ళే ఇస్తున్నారు. ఎవరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వయంకృత అపరాధం కనపడుతోంది. హైడ్రా మీరు తీసుకున్నారు, ఒక లక్ష్య సాధనతో వెళ్తున్నారు, వెళ్ళండి, కానీ బాధితులకు బీఆర్ఎస్ మరి అండగా ఉండే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. ఆ బాధితుల్లో కూడా వీళ్ళు భరోసా నింపాలి. ఓకే, ఇవాళ కూల్చివేతల కారకులు మనం ఎక్కడో మనం హైకోర్టు కూడా చాలా సీరియస్ అయ్యి ఏది, మీరు ఇవాళ సాయంత్రం నోటీస్ ఇచ్చి రేపు పొద్దున కూల్చేయటం ఏంటి అని అడిగింది. అవును, కరూర్ నగర్ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినటువంటి అంశాల్లో రంగనాథుని పిలిపించి అక్షంతలేసిన నేపథ్యంలో ఏ హైకోర్టు అయితే హైడ్రాని గతంలో సమర్థించిందో అదే హైకోర్టు హైడ్రాని దోషిగా నిలబెట్టింది. ఆ పరిస్థితి రాకూడదు. వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ కూల్చివేతల బాధితులు ఎవరు, మూసీ నది కావచ్చు, హైడ్రా కావచ్చు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళల్లో భరోసా పెంచాలి. ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటారో లేకపోతే 25,000 నగదు ఇస్తామంటే సరిపోదు అన్నమాట. వాళ్ళకి పూర్తి బాసటగా వీళ్ళు ఉంటే, వాళ్ళ మద్దతు కూడా వీళ్ళు పొందగలిగితే బీఆర్ఎస్కి స్పేస్ లేకుండా చేయాలి. అవును, ఆ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పెద్ద హర్డిల్, దీన్ని అధిగమించాలా. రేపు ఆ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శల్ని అడ్డుకోవాలి. ఎస్, బీజేపీ కాంగ్రెస్ ఫిక్సింగ్ అనే ఆరోపణలు వీళ్ళు తిప్పికొట్టగలగాలి. ఏదో బీజేపీ కూడా మొక్కుబడిగా ధర్నాలు లేకపోతే మొక్కుబడిగా ఆందోళనలు చేస్తే కుదరదు. ఈ సంవత్సర కాలంలో 3 పార్టీలు వలి తెలంగాణలో 3 ప్రధాన పార్టీల పనితీరు ఎలా ఉంది, అధికార పార్టీగా కాంగ్రెస్ పనితీరు అది ప్రజల మెప్పు పొందుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, కొంతవరకు చేశారు, ఓకే వాళ్ళు వర్కౌట్ అవుతుంది. కానీ 2 ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఎంత మేర పోరాటం చేస్తున్నాయి, ఈ 2 ప్రధాన ప్రతిపక్షాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఎవరు రేపొద్దున రాబోయే ఎన్నికల్లో కీలక ప్రతిపక్షంగా మారుతారు? ఎస్, యాంటీ రేవంత్ ఓటు, యాంటీ కాంగ్రెస్ ఓటు వీళ్ళిద్దరిలో ఎవరు తెచ్చుకోగలుగుతారు అనేదే రేపటి రాబోయే ఎన్నికల విజేతని నిర్ణయిస్తాయి. ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షంగా దాని పనితీరు ప్రశ్నార్థకం అవుతారు. అడపదడప నిన్న మొన్న ఒక ధర్నా చేశారు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా ఆయన కూడా పాల్గొన్నారు, కానీ అదేంటి, మొక్కుబడి కాకూడదు. వాళ్ళ సామర్థ్యం మేరకు చేయట్లా, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్న పార్టీ, ప్రజలు మిమ్మల్ని ఇవాళ బీఆర్ఎస్ కన్నా కూడా సెకండ్ ప్లేస్లో నిలబెట్టారు, చెరుసగం చేశారు ఓటు, చెరుసగం చేశారు సీట్స్. 17 MP స్థానాల్లో మీకు 8 MP స్థానాలు ఇచ్చినప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని ప్రజలు గుర్తించినప్పుడు, ఒప్పించినప్పుడు, గెలిపించినప్పుడు ఆ స్థాయిలో బీజేపీ పోరాటం ఉందా? లేదు. అది ఇక్కడ ఇవాళ చర్చనీయ అంశం. దానివల్ల బీజేపీ లాస్ అవ్వటం కాదు, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా నష్టపోతుంది. ఎస్, దానివల్ల బీఆర్ఎస్ అదేమవుతుంది, డబల్ బొనాంజాగా మారుతుంది అన్నమాట. అది ఒకటి, అధికార పార్టీ వైఫల్యాలనే అది తీసుకువెళ్తుంది, 2 బీజేపీ ఫిక్సింగ్ని బయటికి తీసుకువెళ్తుంది. బీజేపీ కేంద్రంలో మీరు నరేంద్ర మోడీ 3.0 ఉన్నప్పుడు 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏ బండి సంజయ్ని అయితే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాడన్న చెడ్డ పేరుతో బీజేపీ
నష్టపోయిందో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బలపడిందో ఇవాళ బండి సంజయ్ మళ్ళీ క్రియాశీల పాత్ర పోషించాలి. అతని పైన ఉంది ఇవాళ బీజేపీని ఇక్కడ రేపొద్దున నిలబెట్టే ఇది. ఈటెల రాజేందర్ కావచ్చు, మొక్కుబడి ధర్నాలకో మొక్కుబడి ఆందోళనలతోనో తెలంగాణ ప్రజలు మామూలు తెలివి గలాలు కాదు. రాజకీయంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలను కనుక పోల్చుకున్నట్లయితే అమాయకంగా ఉంటారు, కల్మషం లేకుండా ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు ఎవరు? తెలంగాణ పౌరులు అన్నమాట. వాళ్ళు తేలుస్తారు మూడు పార్టీల పనితీరుపై. సంవత్సర ప్రోగ్రెస్ షీట్ ఇవాళ ప్రజల దగ్గర ఉంది, చూద్దాం సార్ ఏం జరగబోతుందో నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డివిసి మాస్టర్. నమస్తే.